ఎందుకు వచ్చిన బతికిది ముల్లోకాల్లో పేరున్న దేవర్షిని మహర్షిని ఇక్కడికి వచ్చేలాగా బ్రోకర్కి వెళ్ళా సెటప్ లెవెల్కి పడిపోయినా అమ్మో పైనుంచి ఇందుటి చూసాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు ఏంటంటే పూచోడికి ఇచ్చేస్తా చెప్పమంటుంది ఎలా చెప్పనమ్మా ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాడిని ఎవరు లేరు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను దయచేసి ఆగండి నేను చెప్పేది వినండి వినపడకపోతే మళ్ళీ అడగండి మా రాజుగారు రంభా ఊరవశని చూసే షాక్ అవ్వలేదు అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు పడి చస్తున్నారు చచ్చినా మీ మీదే పడతానంటున్నారు కాదనకండి ఆయన ఊరుకోరు ఆయన ఎవ్వరూ ఆపలేరు రాత్రింబవళ్ళు మీద్యాసులోని అనకొండల మెదకులు తిరిగిపోతున్నారు మీరు లేకుండా బతకలేనంటున్నారు అరకయ్యాతను అనిపిస్తున్నారు మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్ల మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు మీరు టీవీ అయితే ఆయన రిమోట్ మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్ కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి లేదంటే కోప్పడకండి ఇదేనండి లవ్ అంటే ఇంక నీదే ఆలస్యం అర్జెంట్ గా వెళ్ళి వాళ్ళ అమ్మని లైన్ లో పెట్టి అమ్మ నేను అనేది ఐశ్వర్యకి అంతా చెప్పేశాను కదా ఐశ్వర్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యకి నాకు పెళ్లి చేయండి అని అడుగు అసలు నువ్వు ఐశ్వర్యకి ఏం చెప్పావు తను ఏం చెప్పింది నేను చెప్పింది అంతా విని మందారు పూల నవ్వింది నవ్విందా తాత నీ మెయిల్ మర్చిపోలేను వస్తానా తాత భూలోకంలో నాలాంటి లవర్స్ చాలా మంది ఉన్నారు పాపం వాళ్ళందరూ పెద్దవాళ్ళకి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఉన్న 4 రోజులు ఆ పనిలో ఉంటాడు ఈ 10 మనిషిని అడ్డం పెట్టుకుని నన్ను పెర్మనెంట్ గా బ్రోకర్ చేసేలా ఉన్నాడు ఎలాగూ ఈ 10 మనిషి నరకానికి వస్తుంది కదా అప్పుడు చూసుకుందాం ఈ లోపుగా తపస్సు చేసుకుందాం నారాయణ నారాయణ ఇదిగో నూనె తెప్పించండి గబ 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 పోసేద్దాం ఆయిల్ రెడీ ఎక్కడికి ఏమైంది తాత దీన్ని ఇక్కడ షాక్ అంటారులే అది కొట్టింది నీకిద్దరు మనుషులు కలపడం అంటే చాలా ఇంట్రెస్ట్ చాలు అదే నేను ఇక్కడ ఆయిల్ పోసేస్తాను మీరు ఆ జామంతిని పెద్ద పెద్ద కేకలతో పిలవండి వచ్చి పడిపోతాడు నేను ఇక్కడ పడిపోదును మీరు ఇక్కడ ఉంచండి మా వాడు పై నుంచి జరుగుతుంది సార్ మీ మీద పడతాడు ఓ పని అయిపోతుంది ఏమండి మీరు పక్క తప్పుకోండి పొరపాటు మీ మీద పడినా పడతాడు అసలే బారుకోళ్ళడు రెడీ రెడీ మీ ఆయిల్ ప్రేమ సక్సెస్ ఇప్పుడు వెలవండి గుప్తా 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 గారు త్వరగా రండి మిత్రమా త్వరగా రా గుప్తా గుప్తా గారు తొందరగా రండి వీళ్ళ అమ్మలాగా ఇడి కూడా చెవుడు పెట్టింది ఏంటి గుప్తా గుప్తా రామిత్రమా కమింగ్ ఏమిటి అరుపులు కేకలు ఏమైనా జరిగిందా ఏదో జరుగుతుందో అనుకున్నావు ఏది జరగలేదు ఏంటి అనుకున్నది అనుకున్నది జరిగిపోయిందా నువ్వు వస్తే జరుగుతుంది అక్కడ వెయిటింగ్ ఇక్కడ వర్కౌట్ అవ్వాల్సింది అక్కడ వర్కౌట్ అయింది జరిగింది వేరు ఊహించింది వేరు మాటున్నది బంగారు మూటున్నది ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు మా అమ్మాయి గారి 7 వారాల నగలకి మెరుగు పెట్టాలి లోపలికి రా నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను అంత అమ్మాయిందా మా అమ్మాయి కాదు మా ఓనర్ గారు అమ్మాయి రా మెరుగు పెడుతు గాని పెడతాను మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను నీకు నలుగు పెడతాను వస్తా ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగ్గు అని ఏమిటే అబ్బా మీరు కాస్త ఊరుకుంటారా దసరా దగ్గరకు వస్తుంది నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు నువ్వు కానివయ్యా పోనీలేరా
ఇది ఆడవాళ్ళ పని వాళ్ళని చూసుకొని అలాగే నువ్వు గానీ బాబు అలాగే మీరు ఉండండి నాకు కొంచెం పని ఉంది అలా బయటికి వెళ్ళొస్తా తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు మీకు పని ఏమి లేదండి నిన్ను ఇక్కడి నుంచి పంపించడమే నా పని కానీ వచ్చావమ్మా నీకోసం ఎదురు చూస్తున్నా ఆ గాజులు ఇస్తే శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవులు లకలకలకలా ఆడిపోతారు ఇలా ఇయ్యమ్మా చాలా మట్టి ఎట్టేసినట్టున్నాయి ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మా మెరుగు పెడతా నారాయణ దీనికి అవసరం లేదు వాటికి పెట్టండి చాలు అదేంటమ్మా అన్ని నగలు తలతల మెరుస్తూ అది మాత్రం కిలం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టు ఏమోండో చెప్పు తీసివ్వు మీరన్నా చెప్పండి అమ్మా సందేహం ఎందుకమ్మా పవిత్రమైన మాల అనుకుంటా మెరుగు పెట్టించకపోతే పాపం కూడా మీరన్నా చెప్ప వద్దులేండి మీరు చెప్పండి మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు హారం తీయొద్దు వదినా భారతి నగలు కూడా తీసుకో దేనికండి నువ్వు నోరు మీదే మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నావు అన్న సంగతి పేపర్ లో పడిందని రాజుగారు చెప్పట్లేదు యమధర్మరాజా ఆయన పిలిస్తే మీరు పడ్డారటి ఇదా నీ వృత్తి నగలకు మెరుగు పెట్టడం తేడా వస్తే పరిగెట్టడం అయ్యి బాబాయ్ కండల కాంతారావు అయ్యా ఏంటి బాబాయ్ వాడి మీదకి నీ టైసన్ వదులు టైసన్ రేయ్ దాన్ని వదిలితే అదరుస్తుంది కదా నువ్వెందుకు అరుస్తావు రంభాపలం ఇదేమవుతారు ఏమది మిత్రమా ఆ వాడు పండి ఇవ్వడట నువ్వు రారో నాను పసికందు వల్లే ప్రవర్తిస్తున్నావు ఏమది ఆ బాలలు గోల చేయుచున్నారు ఎందులకు అది గోల కాదు క్రికెట్ ఆడుకుంటున్నారు క్రికెట్ అనీనా చూస్తే తెలుస్తోందిగా మిత్రమా ఆ చిన్ని కర్రతో ఆ గోళాన్ని వాడు కొట్టుటే వీడు పరిగెత్తుటే ఓహో అయ్యా బాబాయ్ ఎంత కరెక్ట్ గా చెప్పేశారు ఏమి ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు పైన నరకమున్నది మోసము చేయవలదని హెచ్చరించుచున్నాడు ఈ క్రీడ బహు ముచ్చటగా ఉన్నది కాసేపు మనము క్రీడించదము రుద్దుట ఆపి ఆ గోళాన్ని టిమ్ము అరే బేటా ఆ బ్యాట్ ఇలగిరా లేలో భయ్యా ఇదిగో బాస్ ప్రభు ఇదిగోండి అంకుల్ సిక్సర్ కొట్టండి తీలేదు కానీ ఓ సింగిల్ కొట్టండి చాలు ఏమది హోరా హోరీ పోరుకు సిద్ధపడ్డ ఆయన సింగిల్ ఏమిటి దానమ్మ ముగుండైనా కరెక్ట్ కరెక్ట్ మిత్రమా విజృంభించు దురదగా ఉన్నదా అంకుల్ మీరు కూడా రుద్దుకోవచ్చు వేయుము అంకుల్ అలా పట్టుకోకూడదు ఎలా పట్టుకునినా ఏమి కొట్టుట ముఖ్యము మిత్రమా వేయుము ఆగుము చూసావా యమ తోడాక యమ కొట్టుడు కొట్టేవు గురు.